చైల్డ్హుడ్ ట్రామాస్ అనేవి మనలో ఎంతమందికి ఉంటాయి, మన జీవితాన్ని అవి ప్రభావితం చేస్తుంటాయి. మనలో కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతారు ఇప్పటికీ కూడా ఆ ట్రామాస్ మనల్ని ఇంకా వెంటాడుతూ ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ బాపతి, ఆ కైండ్ ఆఫ్ సెక్షన్కి చెందినవాడు ఈ మణికంఠ అని నాకైతే అనిపిస్తుంది. అయితే 1994లో పుట్టాడు. అతనికి పుట్టిన తర్వాత ఒక అంటే వాళ్ళ మదర్ టీచర్, సో వాళ్ళ మదర్ టీచర్ అయితే వాళ్ళ నాన్నగారు కూడా ఏదో ఉద్యోగం చేసేవారు. ఇతను పుట్టిన 2 ఇయర్స్కి ఆయన చనిపోయారు. చనిపోవడంతో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు ఆవిడ, అంటే ఇతని అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అమ్మగారి మదర్ ఫాదర్ దగ్గరికి ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడి నుంచే టీచర్ ఉద్యోగం ప్రైవేట్ స్కూల్స్లో టీచర్గా చేసుకున్న టైంలో వాళ్ళ పేరెంట్స్ మరి రెండు సంవత్సరాలు కొడుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేయాలనుకుంటారు. చేశారు, అమర్నాథ్ అనేటువంటి ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అమర్నాథ్ అనేటువంటి ఈ ఇతని స్టెప్ ఫాదరు ఇతన్ని సరిగ్గా ట్రీట్ చేసేవాడు కాదంట. ఇంత కూడా అలిగేషన్సే. సరిగ్గా ట్రీట్ చేసేవాడు కాదంట, అతను సరిగ్గా చూసుకునేవాడు కాదు చిన్నప్పుడు అని మణికంఠ తరచూ తన ఫ్రెండ్స్ వద్ద చెప్తూ ఉండేవాడంట. దాంతో ఎంతగా అంటే ఆ మదరు ఈ అమర్నాథ్ స్టెప్ ఫాదర్ వీళ్ళిద్దరు కలిసి వేరే ఊళ్ళో సెటిల్ అవ్వడం, హైదరాబాద్ ఈ ప్రాంతంలో సెటిల్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు నేను మాత్రం మీతో రాను, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ ఫ్యామిలీ వద్దు, నేను అమ్మమ్మ తాతయ్యతోనే ఉంటాను అనేసి అతను అమ్మమ్మ తాతయ్యతోనే ఉండి డిగ్రీ చేసి బీకామ్ చేసి సీఏ అయ్యి ఆ తర్వాత తనకి మోడలింగ్ వైపు సీరియల్స్ వైపు ఇంట్రెస్ట్ ఉండడంతో అటువైపు వెళ్ళి తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండేవాడు. ఇట్లా జరుగుతున్నటువంటి టైంలో ఏమైందంటే సడన్ గా వీళ్ళ అమ్మగారు చనిపోయారు. ఎవరైతే అమర్నాథ్ ఉన్నారో వీళ్ళ మదర్ ఆవిడ చనిపోయారు. అప్పటికప్పుడు తను ఆవిడకి సంబంధించినటువంటి ఫ్యూనరల్ ఖర్చులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ మొత్తం నేనే చేయాలి కొడుకు అనే పంతంతో గట్టిగా అప్పు చేసి ఆవిడకి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత కూడా నువ్వు మాతో ఉండన్నయ్యా అని, అంటే అమర్నాథ్కి వీళ్ళ మదర్కి ఒక అమ్మాయి కూడా పుట్టింది, తనకి చెల్లి అవుతుంది, పేరెందుకు కానీ చెల్లి అవుతుంది. సో ఆమె కూడా అన్నయ్య మాతోనే ఉండు, ఇక మీదటైనా అమ్మ ఎలాగో లేదు, నువ్వు ఇన్నాళ్ళు మాకు దూరంగా ఉన్నావు, మనం ఒక ఫ్యామిలీగా ఉన్నాము, నువ్వు పెళ్లి చేసుకుందా నేను పెళ్లి చేసుకుంటాను, మనకు ఒక బావ వస్తాడు, మనకు ఒక వదిన వస్తుంది, అందరం కలిసి ఉందాం అంటే అసలు ఎట్టి పరిస్థితులు, మా అమ్మ ఉన్నప్పుడే మేము మీతో లేను, అలాంటిది ఇప్పుడు ఎందుకు ఉంటాను అనేసి అతను చాలా కరాఖండిగా చెప్పడం. అట్లాగే అతను సీఏ చేస్తున్నప్పుడు ప్రియా అనేసి ఒక అమ్మాయి, అతను సీఏ చదివే ఇన్స్టిట్యూట్లో పరిచయం అయితే అక్కడది వాళ్ళకి ప్రేమగా మారి 2022లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇతనేమో ఈ కైండ్ ఆఫ్ ఈ యాక్టింగ్, అంటే అతను సీఏ చేసినా కూడా యాక్టింగ్ కైండ్ ఆఫ్ వైట్ మీద మోడలింగ్ వైపు చాలా ఇంట్రెస్ట్. ఆ అమ్మాయికి అట్లా కాదు, చాలా ప్లాన్డ్గా ప్రొలిఫిక్గా ఒక రకమైనటువంటి ప్రొఫెషనలిజం ఉండేది ఆ అమ్మాయి లైఫ్లో. సో యుఎస్లో తా అమ్మాయికి సీఏ రిలేటెడ్ అకౌంట్స్ రిలేటెడ్ ఛాన్స్ వచ్చింది. ఈ అమ్మాయి వెళ్ళింది, ఈ అమ్మాయితో పాటు నువ్వు కూడా రా నాతో, ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ వీటి మీద, ఏం ట్రై చేస్తావు అనేసి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళింది బాగానే ఉంది, కొన్నాళ్ళు ఆ ఉద్యోగం ఏ ఉద్యోగం చేసుకున్నాడు అతను కూడా, అంటే సీఏ కంప్లీట్ చేయాల, సో సీఏకి సంబంధించి ఒక ఇంటర్ ఫైనల్ అవన్నీ ఉంటాయి కదా వాటిలో ఇంటర్ కంప్లీట్ చేసాడు, దాని బేస్లో ఏదో అక్కడ జాబ్ అది చేస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా చేస్తుంది, బాగానే ఉంది లైఫ్, కానీ మనోడు అసలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. నేను ఒక మంచి నటుడుగా వెళదాం అనుకున్నా, అట్లీస్ట్ మోడలింగ్ వరకు కూడా నేను సక్సెస్ అవుదాం అనుకున్నా, కానీ ఇందాక ఇట్లా ఎందుకు అవుతుంది నా లైఫ్ అనేసి చాలా డల్ అయిపోయి ఫైనల్గా మళ్ళీ వెళ్ళి భార్య దగ్గరికి, లేదమ్మా నేను ప్రియా నేను వెళ్దాం అనుకుంటున్నాను ఇండియాకి, నాకు ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక 1 ఇయర్ నాకు అయ్యే ప్రతి ఖర్చు నువ్వు పెట్టుకో, ఆ తర్వాత ఫెయిల్ అయ్యానా వచ్చేస్తా, వచ్చి నువ్వు ఏది చెప్తే ఇక్కడ చేస్తా, ఈ 1 ఇయర్లో నేను సక్సెస్ అయితే మాత్రం, సూపర్ సక్సెస్ అయితే మాత్రం నువ్వే మనీ వదిలేసి వచ్చి, అంటే అమ్మాయి 1 ఇయర్ కాదు మనకంటే 2 ఇయర్స్ తీసుకో, అంటే పెళ్ళైన కొత్తలో జరిగింది అంతా, 2 ఇయర్స్ తీసుకో, ఈ 2 ఇయర్స్లో నువ్వు సక్సెస్ అవ్వు, డెఫినెట్లీ మనం ఇదవుదాము అనేసి ఇప్పుడు బిగ్ బాస్లోకి మనోడు ఎంటర్ ఇచ్చాడు. ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వటం కానీ ఇంకోటి కానీ అవన్నీ హెల్ప్ చేసింది. బిగ్ బాస్లోకి వెళ్ళడం చాలా బట్టలు కొనుక్కోవాలి. కానీ మణికంఠ స్టేజ్ మీద ఏం చేశాడంటే నా కూతురు కూడా పుట్టింది, సారీ కూతురు కూడా పుట్టింది వీళ్ళిద్దరికి. అయితే నా కూతురుని నాకు దూరం చేసి, నా కూతురు నాకు దూరంగా ఉంది, నా భార్య నాకు దూరంగా ఉంది, ఏవేవో చెప్పాడు. మళ్ళీ ఆ మాట చెప్పి నాగార్జునకి ఒక 24 అవర్స్ అవ్వాలో 12 అవర్స్ అవ్వాలో మళ్ళీ రూమ్ వచ్చేసి లోపలికి అనిల్ రావిపూడితోనే ఎవరితోనో చాలా ఎమోషనల్గా, నా భార్య నాకు సపోర్ట్ చేసింది, తను లేకపోతే నేను లేను, నువ్వు వెళ్ళు, నువ్వు కొడతావు బిగ్ బాస్లో మంచి పొజిషన్కి వస్తావు, నువ్వు వెళ్ళు, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు అన్ని కొనుక్కుని వెళ్ళు, అంతా బాగుంటుంది అనేసి తనే ఎంకరేజ్ చేసిందని కూడా చెప్పాడు మనోడు. అంటే ఆడియన్స్ షాక్ అయిపోయారు, ఏంటి ఇట్లా చెప్తున్నాడు. సో అల్టిమేట్గా ఏంటంటే కొంతమంది సింపతి గెయినింగ్ మెంటాలిటీ ఉంటుంది, అఫ్కోర్స్ ట్రామా ఉంది అతనికి, నేను డెఫినెట్లీ దాని ఎవరు కాదంటారు, బట్ దాన్ని ఒక ఓవర్ ద బోర్డ్ వాడేసుకుంటారు ఆ కార్డ్ని. ఇప్పుడు ఎట్లయితే లాస్ట్ టైం ప్రశాంత్ అతను ఎవరు ప్రశాంత్ని గెలిచాడు కదా కప్ప, అతను వాడుకున్నాడు కదా ఫార్మర్, బట్ స్టిల్ అతను శివాజీ యొక్క సపోర్ట్ లేకపోతే అతను గెలిచేవాడు కాదు. ఇప్పుడు మణికంఠ లాగా ప్రశాంత్ లాంటి వాళ్ళు సింపతి వరకే ఉంటే ఓన్లీ అక్కడితో ఆగిపోతారని కాదు, గేమ్స్లో పెర్ఫామ్ చేస్తారు, ఇంకోటి ఇంకోటి కూడా ఉంటుంది, కానీ ఈ సింపతి కార్డ్ అనేది ఎక్కడైనా వాడితే అది వర్కౌట్ అవ్వదు, ప్రజల్లో పెద్దగా వర్కౌట్ అవ్వదు. బట్ స్టిల్ శివాజీ ఉండబట్టి అతనికి అది వర్కౌట్ అయింది, బట్ ఇతనికి ఎవరు అట్లా వెనకాల లేరు. సో ఇది వర్కౌట్ అయ్యేలాగా నాకైతే అనిపించట్లా, ఇదే మెంటాలిటీ, ఇదే కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఇదే కైండ్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా అతను కనుక హౌస్లో మెయింటైన్ చేస్తే రేపు పొద్దున డెఫినెట్లీ బయటకు వెళ్ళిపోతాడు అని నాకు అనిపిస్తుంది.
ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళ టీమ్స్ పేర్లు రాయమని చెప్పేది బిగ్ బాస్, చెప్తే వీళ్ళు పేర్లు రాసుకుంటున్నారు. టీ ఒక పేరు డిసైడ్ అయ్యి పేపర్ మీద రాయమన్నాడు, ఒక బొమ్మ కూడా వేయమంటే బిగ్ బాస్ వీళ్ళు వేస్తున్నారు. మూడు టీంలు ఉన్నాయి, మూడు టీంలు బొమ్మలు వేస్తున్నారు. వేస్తుంటే వీళ్ళ టీమ్ హెడ్ నిఖిల్ ఆ కాగితం మీద పేరు ఏదో రాశాడు, వీరులో ఏదో రాసి, అరే నీ దగ్గర ఉంచిన ఇది నిన్నే అడుగుతా, నీ బాధ్యత ఇది, ఇది నీ బాధ్యత అన్నాడు. కాగితం ముక్క అది, కాగితం ముక్క, దాని మీద ఒక డిజైన్ బొమ్మ, దాని మీద పేరు ఉంది లోగో లాగా అనమాట. అది ఇచ్చి అరే నీ దగ్గర ఉంచు, నేను నీకు చెప్తాను ఏం చేయాలో, ఇదో నీ ఈ కాగితం బాధ్యత నీదే, అడిగినప్పుడు ఇవ్వు అన్నాడు. ఆ వెంటనే రియాక్ట్ అయిపోయి అబ్బాయి ఓవర్గా, నాకు వద్దు నాకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వద్దు, నాకు జీవితంలో ఎలాంటి బాధ్యతలు పెట్టుకుని నేను బంధాలు పెట్టుకుని అని హరుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇట్స్ సర్ప్రైజింగ్, డస్ హీ నీడ్ ఎనీ హెల్ప్? అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు బిగ్ బాస్? ఎందుకంటే నిజంగా అంత ట్రామా ఉన్న వ్యక్తి, హీ నీడ్ టు కన్సల్ట్ సైకాట్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదు నిజంగా అతను అట్లా సింపతి కోసం నడుస్తున్నాడా, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కమింగ్ వీక్స్లో. సో ఇతని వ్యవహారంలో మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి.